వీరుల త్యాగాలు ఎప్పుడు వృధాగా పోవు. వీరమాతలు వీరపత్నుల కన్నీటికి తప్పకుండా ఫలితం లభిస్తుంది. కొన్ని రోజులు ఆలస్యం కావచ్చేమో గాని రిజల్ట్ మాత్రం పక్కాగా ఉంటుంది. భారత సైన్యం అదే చేసి చూపించింది. ఐదుగురు జవాన్లను కోల్పోయిన ఇండియన్ ఆర్మీ దెబ్బకు దెబ్బతీసింది. అయితే అది అలాంటిలాంటి దెబ్బ కాదు, ఓ రకంగా కుంభస్థలాన్నే కొట్టింది. మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. టాప్ కమాండర్తో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చి ప్రతీకారం తీర్చుకుంది. జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భారత సైన్యం హతమార్చింది. పుల్వామా జిల్లా బైక్పురాలో జరిగిన ఎన్కౌంటర్లో రియాజ్ నైకు హతమయ్యాడు. రియాజ్ హిజ్బుల్ ముజాహిదీన్లో టాప్ కమాండర్, A++ కేటగిరీకి చెందిన ఉగ్రవాది. ఇతనిపై 12 లక్షల రూపాయల రివార్డు ఉంది. 2017లో హిజ్బుల్ బాధ్యతల్ని రియాజ్ నైకు స్వీకరించాడు. అతని కోసం భద్రతా బలగాలు దాదాపు 3 ఏళ్లుగా వేటాడుతున్నాయి. చివరికి పుల్వామా జిల్లాలో అతన్ని మట్టుబెట్టాయి. రియాజ్ పూర్తి పేరు రియాజ్ అహ్మద్ నైకు. మొదట్లో ఇతను ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ సమయంలోనే ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. హిజ్బుల్ ముజాహిదీన్లో చేరి కమాండర్గా ఎదిగాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత హిజ్బుల్లో రియాజ్ ప్రాధాన్యం పెరిగింది. అదే సమయంలో జకీర్ ముసా కూడా హతం కావడంతో రియాజ్కి టాప్ కమాండర్ హోదా వచ్చింది. కశ్మీర్ లోయలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంలో రియాజుదే ప్రధాన పాత్ర. వ్యాలీలో టెర్రరిజాన్ని పెంచడమే కాదు, స్థానిక పోలీసుల్ని బెదిరించడంలో రియాజు సిద్ధహస్తుడు. లోకల్ ఎస్పీఓల్ని బెదిరించి వారితో రాజీనామా చేయించినట్టు పోలీసుల వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. రియాజు హతం సైన్యానికి పెద్ద విజయం. మరీ ముఖ్యంగా హంద్వారా ఎన్కౌంటర్కి ఆర్మీ సరైన ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. హంద్వారాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్, ఒక ఎస్ఐ, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్లో ఒక కల్నల్ ర్యాంక్ ఆఫీసర్ చనిపోవడం 5 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 5 వీర జవాన్ల మృతిపై యావత్తు దేశం కలత చెందింది. వారి కుటుంబాల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. మేజర్ అనూజ సూద్ మృతదేహం వద్ద ఆయన సతీమణి ఆకృతి సూద్ కన్నీటి వేదన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. అనూజ సూద్ భౌతిక కాయాన్ని తదేకంగా చూస్తున్న ఆకృతి సూదును చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ మౌన వేదనకు, కన్నీటి రోదనకు సైన్యం రక్తతర్పణం అర్పించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నైకుని మట్టుబెట్టి 5 జవాన్లకు ఘనంగా నివాళి అర్పించింది. వాస్తవానికి కశ్మీర్లో గత 4 రోజులుగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదుల్ని సైన్యం వరుసగా ఏరిపారేస్తోంది. అందులో భాగంగా గత 1 రోజులుగా భారీ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం సేకరిస్తూ వారిని మట్టుబెడుతోంది. ఈ క్రమంలో బేపొరా వద్ద రియాజ్ నైకుని హతమార్చారు. అలాగే పుల్వామా జిల్లా శార్షాలి గ్రామంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది.